సార్, శ్రీశైలం డ్యామ్లో ఎంతమంది ఫోర్స్ అండి మీకు? అక్కడ నేను అక్కడ పనిచేసినప్పుడు అరౌండ్ 40 మెంబర్స్ ఉండేది. ఏముంటాయండి డ్యూటీస్? డ్యామ్ని ప్రొటెక్ట్ చేయటం మెయిన్, డ్యామ్ మీద అన్వాంటెడ్ ఇవి రాకుండా, ప్లస్ డ్యామ్ థ్రెట్ ఏదన్నా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ థ్రెట్స్ లేకుండా, ఎవరో డ్యామేజ్ చేయకుండా ఇవి చూడటమనే మన రెస్పాన్సిబిలిటీ. వాటిలో సక్సెస్ఫుల్గా ఎవరిని కూడా ఆథరైజ్ అన్ఆథరైజ్ 40 మెంబర్స్ మీరు కంప్లీట్గా శ్రీశైలం డ్యామ్ త్రీ షిప్స్లో ఉండేవారు. అచ్చా, డ్యామ్ మీద శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ వాళ్ళది సిఎస్ఎఫ్కి ఇప్పుడు ఇస్తున్నారు, ఎస్పీఎఫ్కి. ఎస్పీఎఫ్ ఎంత పే చేస్తుందండి వాళ్ళు? యాక్చువల్గా మన కానిస్టేబుల్ శాలరీ ఏదైతే, ఒక ఎగ్జాంపుల్ 30,000 శాలరీ ఉందనుకోండి, దాని మీద లీవ్ రిజర్వ్ అని ఇంకా అన్నీ ఇవన్నీ ఒక 40% ఆఫ్ ద శాలరీ ఎక్కువ పే చేస్తారు. 60 గవర్నమెంట్ ఇస్తుందా? ఇప్పుడు మన 30,000 కానిస్టేబుల్ శాలరీ అనుకోండి, దాని మీద 40% గవర్నమెంట్ పే చేస్తారు వాళ్ళు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇరిగేషన్ కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కాబట్టి, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్లో జిఎస్టీ ఒకటి రైజ్ అవుతుంది కాబట్టి, అది లేకుండా చేయడం కోసం డ్యామ్స్కి ఇచ్చే ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అంటే మీ శాలరీస్ గవర్నమెంట్గా పడ్డను కాదు, గవర్నమెంట్ మా శాలరీస్ గవర్నమెంట్కి పే చేస్తుంది, గవర్నమెంట్ మాకు డైరెక్ట్ పే చేస్తుంది. ఏ రెవెన్యూ వచ్చినా కానీ డైరెక్ట్ గవర్నమెంట్ ట్రెజరీకి మనం డిపాజిట్ చేస్తాం. ఇప్పుడు వాట్ ఎవర్ బడ్జెట్ అలొకేటెడ్ టు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఆ బడ్జెట్ అంతా అమౌంట్ గవర్నమెంట్కి మేము రెవెన్యూ ఇస్తాం. సిరిసిరిలో మీకు ఫస్ట్ ఛాలెంజ్ నక్సల్స్ మూమెంట్, అటువైపు నుంచి మీకు థ్రెట్ రాలేదు? ఎందుకంటే మాకు థ్రెట్ అనేది మేము యూఆర్ నాట్, వాళ్ళకి ఏంటంటే గ్రహాండ్స్ ఆక్టోపస్ లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళకి ఎయిమ్ ఉంటుంది. మేము వాళ్ళు అనేది డ్యామ్ సెక్యూరిటీ అనేది వెపన్ ఉండేదా? మా దగ్గర అక్కడ వెపన్స్ లేవు, బికాస్ ఆఫ్ నక్సలైట్స్ మూమెంట్ ఉందని వెపన్స్ లేవు. ఎందుకంటే మేము వెళ్ళి రిపోర్ట్ చేసే ముందే అక్కడ 2 పోలీస్ స్టేషన్ మీద అటాక్ జరిగి పోలీస్ స్టేషన్లో వెపన్స్ ఎత్తుకెళ్ళారు. ఒక పోలీస్ స్టేషన్ దోమలపేటలో ఉండే పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కూడా చేశారు, దానివల్ల అక్కడ వెపన్స్ సజెస్ట్ చేయలేదు. ఇప్పటికి స్టిల్ అనార్మ్డ్ ఇదే ఉంది కాబట్టి, అనార్మ్డ్ కాబట్టి మా జోలికి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఆర్మ్డ్ ఉంటే డెఫినెట్గా థ్రెట్ ఉండేది. వాళ్ళతో ఎప్పుడైనా డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యారా? కాలేదు. మనం దూరం నుంచి చూపించే వాళ్ళు కానీ మనకి దగ్గరలో వాళ్ళు కూడా మనతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చూడటానికి ఎవరు ఉండేవారు కాదు. సేమ్ టైం మనం కూడా థ్రెట్ అనేది మనకు లేదు కాదు, వాళ్ళతో అదే మనం అన్నెసరీగా ఇదైతే ఇబ్బందులు పడతామని చెప్పేసి ఉండేది. ఒకవేళ అలాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే డెఫినెట్గా అక్కడ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి, గ్రహెంట్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేసేవాళ్ళం. ఫస్ట్ పోస్టింగ్ శ్రీశైలం, సెకండ్ హైకోర్టు. హైకోర్టు జడ్జెస్తో అంతా నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడే సీనియర్ జడ్జిలంతా కూడా అక్కడ ఉన్న నన్ను నా ఇది చూసి చాలా, నేను యాక్ట్ చేసే విధానం చూసి చాలామంది నా మీద రిలే అయ్యేవాళ్ళు. ఓకే. అప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ ఉన్నప్పుడు, డిఎస్పీ క్యాడర్లో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా సబ్ ఇన్స్పెక్టర్గా నేనే యాక్టివ్ రోల్ ప్లే చేసేవాడిని. కోర్టులో ఏదైనా ఇష్యూ జరిగినా కానీ ముందు నన్నే పిలిచేవాళ్ళు, ఎవరన్నా వైలేట్ చేసిన రూల్స్ వైలేట్ చేసినా కానీ నా కస్టడీ మా కస్టడీలో ఉంచేవాళ్ళు సాయంత్రం వరకు, లేదంటే ఒక్కోసారి వన్ డే చెంచలు కూడా జైలుకి పంపించేవారు. ఇవన్నీ కూడా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా. హైకోర్టు అప్పుడే మనకి మేము ఉన్నప్పుడు రమణా సార్ అండ్ డిఎస్ఆర్ వర్మ గారు, మీనా కుమార్ మేడం, నరసింహారెడ్డి గారు వీళ్ళందరితో చాలా, వాళ్ళందరి మన్నలు పొందుతూ నేను అక్కడ పనిచేశాను సక్సెస్ఫుల్గా. తర్వాత హైకోర్టు, హైకోర్టు నుంచి ప్రమోషన్ మీద మళ్ళీ జెన్కో శ్రీశైలం వెళ్ళాను. అక్కడ 2.5 ఇయర్ చేశాను. ఆ టైంలో కూడా కొంచెం ఉన్నాయి పీస్ఫుల్గా మా జెన్కో ఎంప్లాయీస్కి. అక్కడ ఛాలెంజెస్ లేవు? అప్పుడు ఛాలెంజెస్ అంటే అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు బ్లాస్ట్ జరిగిన తర్వాత షెల్టర్ తీసుకుంటున్నారు, సేమ్ ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. సేమ్ టైంలో కొంచెం స్వేరింగ్ స్వెరానికి రిజల్ట్ అనౌన్స్ చేసిన దానికి 1 వీక్ 10 డేస్ ఏదో గ్యాప్ ఉన్నప్పుడు, అప్పుడు వీళ్ళు పైనుంచి దోమలపేంట నుంచి అక్కడ లోకల్ స్టేషన్ సబ్ స్టేషన్ ఉంటుంది, ఏదో మన టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసి మా వాళ్ళు అక్కడ స్టోర్ డ్యూటీ ఉంటుంది. ఎంటర్ అయ్యేటప్పుడు దోమలపేంటలోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టోర్ డ్యూటీ ఉంటుంది, అక్కడ ఉన్న కానిస్టేబుల్ని తీసుకొని దోమలపేంట బస్ స్టాండ్లో నైట్ పిల్గ్రిమ్స్ అక్కడ డిన్నర్కి హాల్ట్ అవుతారు. వాళ్ళకు 200 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు 20-30 మెంబర్స్ విత్ ఆర్మ్స్ వచ్చారట. లోకల్లో ఇంటర్నల్ ఎక్స్చేంజ్ని ఆపేశారు, అక్కడ షిఫ్ట్ బస్ పోయేదాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు.
డ్యూటీకి పోవాల్సిన వాళ్ళు పోలేదు, సెక్యూరిటీ మన జన్కోకి కింద అండర్గ్రౌండ్ పవర్ హౌస్కి పోవాల్సిన వాళ్ళు, వాళ్ళతో వీళ్ళ ఐడియాలజీ మీద ఒక 1.5 అవర్ స్పీచెస్ ఇచ్చారు. మాకు కమ్యూనికేషన్ లేదు, మా నార్మల్ ఫోన్స్ పనిచేస్తున్నాయి. మా బ్యాచ్మేట్ కూడా శ్రీశైలం వేణుగోపాల్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయన ఫోన్ చేశారు అటువైపు ఏమన్నా ఇష్యూ ఉందా ప్రాబ్లం ఉందా అని. ఏం లేదు అన్న, ఏమి ఏమన్నా ఉందా అంటే, లేదు ఇట్లా అక్కడ చిన్న మీటింగ్ గ్యాదర్ అయ్యారు మావోయిస్టులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ దమపండ దానిలో జరుగుతుందంట తెలుసుకో అన్నాడు. నేను మా వాళ్ళందరితో ట్రై చేస్తే ఎక్కడా ఫోన్ పనిచేయలేదు. వాళ్ళు దాదాపుగా 8 నుంచి 10 వరకు ఐడియాలజీ మీద అందరినీ గ్యాదర్ చేసి సెల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయించి మాట్లాడి రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు, చంద్రబాబు నాయుడు ఫాలో అయిన పాలసీస్ కానీ ఫాలో అయితే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకి పెట్టిన గతే పట్టిస్తాం అని చెప్పేసి, ఏమేమి చేయాలా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలా, ప్రో పూర్ని బాగా చూసుకోవాలా, వాళ్ళ స్కీమ్స్ మంచి ఇవ్వాలి ఇట్లా చెప్పేసి వాళ్ళు డిన్నర్ పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత షిఫ్ట్ బస్ని కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు కమ్యూనికేషన్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాం. అట్లే మా ఇంజనీర్స్ కూడా సేమ్ టైం శ్రీశైలం టైల్ పాండ్లో ఒకటి 1 TMC నిలబెట్టడానికి, నీళ్ళు నిలబెట్టడానికి రివర్సిబుల్ పంప్స్ శ్రీశైలం జన్కో, వాటి కోసం చిన్న డ్యామ్ కన్స్ట్రక్షన్ కోసం సర్వే వర్క్స్ నడుస్తూ ఉంటే నేషనల్ ఓషనోగ్రఫీ గోవా నుంచి టీం వచ్చింది దాన్ని స్టడీ చేయడానికి. మన ఇంజనీర్స్ కొంతమంది అప్పటికి సరైన దారి కూడా లేదు, కొంత వాటర్లో వెళ్ళాలా, కొంత రోడ్డు మీద వెళ్ళాలా, కొంత నడుచుకుంటూ పోవాలా. 14 కిలోమీటర్స్ దిగునది పుట్టంగండే దాన్ని పేరేదో ఉంది. వాటర్లో వచ్చారు, బ్యాక్ వాటర్ శ్రీశైలం మనకి సాగర్ బ్యాక్ వాటర్లో బోట్స్లో మావోయిస్టులు వచ్చారు. మళ్ళీ పుట్టిలు పుట్టిల్లో వచ్చారు. వచ్చి వీళ్ళందరినీ సర్వే చేస్తున్న వాళ్ళందరినీ వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. వాళ్ళందరినీ గ్రూప్స్ చేసి ఏం జరుగుతుంది, ఏం చేయాలో, మీరు ఏం చేయాలో వాళ్ళకి ఒక సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్పటికి కంపెనీకి ఎవరికి కూడా అలర్ట్ కాదు, పటేల్ కంపెనీకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్. అప్పుడు వీళ్ళు ఒక కమ్యూనికేషన్ సెట్ ఉండేది, కమ్యూనికేషన్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు వాళ్ళని రిటైన్ చేసి అట్లే ఉంచారు. తర్వాత ఈవినింగ్ యాజ్ యూజువల్గా వాళ్ళు ఏమో ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు, వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. మెల్లగా ఒక రోజు తర్వాత ఇలా జరిగిందన్న విషయం బయటకు వచ్చింది. సిఎండి గారు అప్పుడు పార్థసారథి గారు ఉన్నారు, ఆయన వచ్చారు. వస్తే ఇంజనీర్లు ఫ్యామిలీస్తో లబో దీబో అనుకుండా బ్రతుకుంటే బలసాగి తినొచ్చు, మేము శ్రీశైలం వర్క్ చేయమని చెప్పేసి ఆయనకి అప్పీల్ చేసుకున్నారు. లేదమ్మా అలా కాదు, చెప్పండి మీకు ఏం ప్రాబ్లం ఉండదని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు ధైర్యంతో అక్కడ పనిచేశారు. వాళ్ళకి కాంట్రాక్టర్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేదు. వాళ్ళు మరి కంపెనీస్కి వాళ్ళకి ఏమున్నదో తెలియదు, కానీ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేదు. ఇక్కడ ఏదైనా అక్కడికి ఆ ఎన్ రూట్లో ఫిషర్మెన్స్ ఉండే వాళ్ళకి పవర్ సప్లై అండ్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టమని చెప్పేసి వీళ్ళకి డిమాండ్ ఇచ్చేవాళ్ళు. అవి వీళ్ళు ఫుల్ఫిల్ చేశారు. ఆ తర్వాత మా ఇంజనీర్ జోరుకు కూడా రాలేదు, కాలనీలు అప్పుడప్పుడు వచ్చాయి. అప్పుడప్పుడు గెస్ట్ హౌస్కి వస్తున్నారంటే ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. మేము వెళ్ళిపోయేసరికి వాళ్ళు డిజపేర్ అయిపోయేవాళ్ళు. అలాంటి చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కువ టెన్షన్ పడేవి అక్కడ. కొంచెం టెన్షనే ఉండేది, కానీ అంత టెన్షన్ క్రియేట్ అయ్యేలాగా లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మా పనితీరు, మేమేమన్నది అంటే జనరల్గా వాళ్ళు కూడా ఏంటంటే జెన్యున్గా ఉన్న వాళ్ళ జోలికి రారు. మా ఒపీనియన్ అంటే వాళ్ళకి 1-to-1 అంటే ఇప్పుడు కూమింగ్ పోయినప్పుడు 1-to-1 అది వేరు సిచ్యువేషన్. జనరల్గా మంచి పనిచేసే ఆఫీసర్ ఎవరన్నా పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ వాళ్ళ జోలికి రారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నేనున్నప్పుడే అక్కడ స్వామి గారు అని ఒక ర్యాంకర్ ఎస్ఐ గారు ఉండేవారు. ఆయన మీద అటాక్ వచ్చారు. ఆయన చాలా సిన్సియర్ హార్డ్ వర్కరు, మంచిగా బాగా ప్రో పూర్ ఉండేవారు. ఆయన డోర్ కొడితే, డోర్ ఓపెన్ చేస్తే ఆయన కింద ఆయన ఒక్కరే సింగిల్ ఉండేవారు. చాపేసుకొని పడుకున్నారు. ఆయన జోలికి ఆయన ఏమనుకున్నా ఆయన అలా వదిలేసి వెళ్ళిపోయారు, అటాక్ చేయడానికి అవకాశం ఉన్నా కానీ. అంటే ఆఫీసెస్ డిపెండ్స్ ఆన్ దేర్ యాటిట్యూడ్, వాళ్ళు అరేజ్ చేసేవాళ్ళు అనుకుంటే డిఫరెంట్గా చేస్తారు. మేము ఎవరిని అరేజ్ చేసేవాళ్ళం కాదు కాబట్టి మా జోలికి వచ్చేవారు కాదు. అట్లా అలాంటి ఉద్విగ్నమైన క్షణాలు అక్కడ ఫేస్ చేసినవి ఉన్నాయి, కానీ అంత లైఫ్ థ్రెటనింగ్ అయితే ఉండేది కాదు.